బైబిల్ చాలా గొప్పది. కుమారుడు సునీల్ మాట్లాడిన మాటల్లో మన టాపిక్ అధికారానికి ఆనాటమ, వ్యక్తుల మధ్య పోరాటాలు, నాయకుల మధ్య పోరాటాలు, రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పోరాటాలు, ప్రాంతాల మధ్య పోరాటాలు, రాష్ట్రాలు దేశాల మధ్య పోరాటాలు, ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు? అధికారం కావాలి. ఈ జబ్బు నా పిల్లలకు ఉండకూడదని ఈరోజు ఈ పాఠాన్ని మేము ముందుకు తేవాలని అనుకుంటున్నాను. 2002లో లేఖనాల పరిశోధన సదస్సు జరిగినప్పుడు నేను ఇంటికి వెళ్ళాక ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో రమేష్ అనేవాడు ఉత్తరం రాశాడు, హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ ఆర్ వరంగల్ అనుకుంటున్నాను. అందులో ఏమని రాయబడి ఉందంటే, డాడీ మీ తదనంతరం సింహాసనం ఎవరిదా అని పోటీ పడుతున్నారు మీలో మీరు అనుకునే మీ పిల్లలని ఒక ఉత్తరం రాశాడు. అంటే 2002లోనే నేను ఊహించక ముందే అధికారానికి పోరాటం ఆరంభమైందన్న సంగతి గుంటూరులో వేదిక మీద నమ్మారావు మరి ఈ పరిశోధన కార్యక్రమాన్ని చేశాడు 2002లో. అప్పటికే నా సింహాసనం గురించి పోరాటం, నాకు అసలు సింహాసనం లేదు, ఏమీ లేదు, కుర్చీ మాత్రం ఉంది. కానీ పిల్లలు చిన్నవాళ్ళైనా వాళ్ళ మెదడుల్లో ఎలాంటి మాటలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి. కావండి, ఈరోజు మీ అందరిని బట్టి నేను గర్వపడుతున్నాను. నా భార్యకు కలిగిన వాళ్ళే నా పిల్లలు అనుకుంటే నాలాంటి ఇడియట్ మరొకడు ఉండడు. నా భార్యకు పుట్టిన వారే నా పిల్లలు, నా వారసులు అని నేను అనుకుంటే నాలాంటి ఇడియట్ దేవునిదిట మరొకడు ఉండడు. నేను ఎప్పుడు అలా అనుకోనండి. తప్పు చేసినప్పుడు అల్లుడైనా కొడుకైనా కొడుకులైనా కూతురులైనా శాసిస్తాను, శిక్షిస్తాను, శిక్ష అమలు చేస్తాను వాళ్ళకి. ఎప్పుడు ఒక మాట నేను నా పిల్లలతో అంటూ ఉంటాను, మోషేకి మోషే గర్భం నుండి పుట్టిన వారసుడు లేడు, యెహోషువకి యెహోషువ గర్భం నుండి పుట్టిన వారసుడు లేడు, ఎలికి ప్రధాన యాజకుడైన ఎలికి తన గర్భం నుండి పుట్టిన వారసులు లేరు, చచ్చారు, సమూయులకు తన గర్భం నుండి పుట్టిన వారసులు లేరు. అంటే దేవునికి గర్భం నుండి పుట్టిన వారసులు ఇష్టం లేదు. ఒక్క సొలొమోను విషయంలో తండ్రైన దేవుడు దావీదు చేసిన సాహసోపేతమైన కార్యక్రమాలను బట్టి నీ గర్భం నుండి వచ్చిన విధవనైనా నేను నీ సింహాసనం మీద కూర్చోబెడతానని మాటిచ్చాడు గనుక నీచ నికృష్టమైన వాళ్ళు ఆయన గర్భంలో నుండి వచ్చారు. అది యోధారాజుల గ్రంథాన్ని మనం చదివితే వాళ్ళెంత క్రూరులుగా చరిత్రలో నిలబడ్డారో మనం బైబిల్ని చదవగలం. బైబిల్ని మరి పఠించిన, అభ్యసించిన, నేర్చుకున్న నేను రక్తాన్ని ఎప్పుడు నమ్మను. నా వాళ్ళు మీరే. నేను ఆత్మను పట్టు కన్నవాళ్ళే నా పిల్లలవుతారు తప్ప. నా కుమారుడు అయిన తిమోతి అని పౌలు మాట్లాడినప్పుడు నిజంగా దేవుని మహాసామ్రాజ్యానికి వారసులు ఎవరంటే దేవుని అంశము నుండి పుట్టిన వాళ్ళే, దేవుని బీజము నుండి పుట్టిన వాళ్ళే. వాళ్ళే ఈ వేదిక మీద ఉన్న మీరు, వేదిక మీద ఉన్న నా పిల్లలు, ఎదురుగా ఉన్న మీరు. 2002కే సింహాసనం అనే పదం, దాని కొరకు ప్రయాసపడడం అనే ఆలోచన రాగానే చాలామందిని తీసి బయటపెట్టేశాను, చాలామందిని బయటకు తగిలేశాను. మరి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడానికి అర్హత లేదన్నాను. దేవుని పిల్లలారా,
అధికారాన్ని ఆశపడ్డావు అంటే నీ అంతాన్ని నువ్వు నువ్వే రప్పించుకుంటున్నావని మర్చిపోవద్దు. ప్రతి వారికి నేను చెప్పే ఈ మాటలో అధికారానికి ఆరాట పడిన నీవు అంతానికి సిద్ధపడుతున్నావు అని అర్థం. వద్దు, అది మంచి తలంపు కాదు. అధికారం ఇవ్వాలన్నా, అజేయుడుగాను నిలబెట్టాలన్నా, దేవుని ఆలోచన సభలో నువ్వు ఉండాలన్నా, అది తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, మర్చిపోద్దు. పిడి సుందరరావు దగ్గర లేవు. దృశ్యంగా గొప్పవాడు కావాలనుకుంటున్నావా? దేవుని మనసులో చోటు చేసుకో, దేవుని మనసులో చోటు చేసుకో. నీకు వస్తుంది, అది ఇస్తాడు ఆయన. ఆయన పక్షపాతి కాడు. కష్టపడిన ప్రతి వాణిని ఆయన ఉన్నతునిగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఒక మాట చెప్పాడు, సమాజంలో లోకంగా ఘనులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో నుండి ఘనహీనులైన వారిని ఎన్నుకుంటాడు. అది బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటాడు అని చెప్పాడు ఆయన. కనుక నువ్వు బలహీనుడు అని ఘనహీనుడు అని నువ్వు అనుకున్నా, నువ్వు ఆ ఎత్తుకు ఎదగాలని ఒకవేళ ఆశపడుతున్నావా, డాడీ లాంటి వాడు కావాలనుకుంటున్నావా, నీ తండ్రి, నీ కన్న తండ్రి, పరలోకపు తండ్రిని అడుగు, చెయ్యి. నువ్వు ఎందుకు ఇవ్వడు ఆయన, ఎందుకు ఇవ్వడు? నాకు బాబు నిజంగా ఆ ఆర్టికల్లో రాసిన ఆర్టికల్ చదువుతుంటే, మనుషులు తొంగి చూసేది ఏమాత్రం అండి, వీళ్ళు ఎంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి వంటి వాళ్ళు, మనిషి అంతం కాని వాళ్ళు, హోదాలో ఉన్నవాళ్ళు, ముల్లోకాలను తిరిగేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు, దేవదూతలే నిన్ను తొంగి చూడగోరుచున్నారంటే మరి నీ క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించు. దేవదూతలు తొంగి చూస్తున్నారు అంటే నీ తండ్రి నిన్ను ఆశిస్తున్నాడు, నీ తండ్రి నిన్ను కోరుకుంటున్నాడు, నీ తండ్రి నువ్వు అర్థం చేసుకున్నావు అని అర్థం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూసుచున్నది అని మీరు చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? దేవుడు మెచ్చుకున్నవాడు. అందుకే దానియేలు గారు మరి ఈ అధికారాల కోసం రాస్తూ ఒక మాట రెండో అధ్యాయం దానియేలు గ్రంథంలో రాయబడింది. ఏనన్నా ఒకసారి బైబిల్ చూడండి, రెండో అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2:21 వచనం. ఆయన తండ్రి అయిన దేవుడు కాలములను సమయములను మార్చువాడు. ఆయన రాజులను త్రోసేసి రాజులను తోసేస్తాడు, తనకిష్టమైన వారిని నియమిస్తాడు. ఆలోచించారా? ఎవరిని ఉంచాలన్నా ఎవరిని తీసేయాలన్నా ఆయన ఇష్టం. కనుక నువ్వు నిజంగా గొప్పవాడివి కావాలనుకుంటున్నావా, ఆయనని నిలబెట్టడానికి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి, నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదా. కానీ దేవునికి హాని చేయొద్దు. అధికారం కోసం ఒకడు బయటికి పోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని పేరు పెట్టుకొని ఈరోజు సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నాడు హైదరాబాద్లో. ఏమండి, బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో సగం సిటీతో నిడదవోలు క్లాసెస్కి వచ్చి 4 మాటలు నేర్చుకొని మాస్టర్ డిగ్రీ తీసుకొని, ఏమండి, క్రియేటర్స్ బైబిల్ ఓపెన్ సిటీ అంటున్నాడు. వాడికి ఓనామహాలే సరిగ్గా రావు. అంటే వాతలు వేసుకుంటున్నావా, పుల్లిని చూసి నక్కలు వేసుకున్నట్టు? వద్దు, నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటే దేవుడు నిన్ను గొప్ప చేయాలి. దేవుడు గొప్ప చేయాలంటే దేవుడు నీ ఆకర్షణలోనికి రావాలి. దేవుడు నిన్ను గొప్ప చేయనప్పుడు మనుష్యులు నిన్నెవరు గొప్ప చేయలేరు. నేను చేయలేను, నేను ఎవరిని గొప్ప చేయలేనండి. ఈరోజు సునీల్ వెంట, ఉపేంద్ర వెంట, సంతోష్ వెంట ఎందరో వారిని మాటి మాటికి కోరుకుంటున్నారంటే వాళ్ళ మాట్లాడిన మాటల్లో దేవుని మాటలు ఉన్నాయి కనుక. నిన్నెందుకు పిలవలేదు? నువ్వు మారవు, మార్చుకోవు, పిలవకపోతే గొడవ. నువ్వు మారవు, మార్చుకోవు, నేర్చుకోవు, పిలకపోతే నన్నెందుకు పిలవలేదని గొడవ. వద్దు, అసలు అభిప్రాయం ఉంటేనే నువ్వు పోతావు. కనుక నువ్వు అధికారం కోసం ఏమవుతున్నావు? నువ్వు చెడిపోతున్నావు. ఈ మధ్యకాలంలో అండి ఒక 4 ప్రసంగాలు బాగా చేస్తాడు, ఇక నా బైబిల్ ఓపెన్ సిటీతో సంబంధం లేవంటాడు. కొంతమంది నా అనుభవంలో
బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పని సంగతుల మీద చెప్తాను బయలుదేరండి చాలా కాలం క్రితం. నా దగ్గర చదివి సర్టిఫికెట్లు తీసుకొని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పని సంగతుల మీద చెబుతాను భయ. మొత్తం వీళ్ళంతా శబ్దం అణిగిపోయిందండి, మొత్తం వీళ్ళంతా అణిచివేయబడ్డారు. అది దేవుని వలన కలిగినదా? దానిని ఎవరో ఆపలేరు. అది మనుషుల వలన కలిగిందా? దానికి అదే పోద్ది, దానికి అదే పోతుంది అంటున్నాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అధికారం కోసం మీరు ఏమైనా ఆరాటపడుతున్నారా? ఒక ఆవిడ ఆరాటపడిందండి. అందులో ఎక్కువ మంది లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఇందులో నీకు తన కొడుకు కానీ తన భర్తకు కానీ తన పిల్లలకు కానీ పట్టం కట్టాలంటే ముందు ఎవరిని వాడుకుంటారు? షాపుల్లో ఎక్కువ ఆడోళ్ళు ఎత్తుకుంటారు. బట్టల షాపులో కానివ్వండి, బంగారం షాపులో కానివ్వండి, కిల్లి కొట్లో కానివ్వండి, పచారీ సరుకుల కొట్లో కానివ్వండి, ఎక్కువ మంది ఆడోళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఏమండి, వాళ్ళని ఆకర్షించి మాయ చేయటానికి, మనిషి బలహీనత వల్ల దెబ్బ కొట్టడానికి లేడీని పెడతారండి. బైబిల్లో కూడా లేడీని పెట్టారు. నేనేది కిల్లి కొట్టుని చూసి షాపుని చూసి చెప్తున్నాను అనుకోకండి. ఎప్పుడు ఇలా ఈ పని కుమారుడు చూసి అని చెప్పానండి. మీరు చూశారు కనుక బైబిల్లో ఒకటి చూపిద్దామని చెప్తాను. ఆవిడెవరో కాదండి ఆ లేడీ క్యారెక్టర్, జబదయ్య కుమారుల తల్లి. జబదయ్య కుమారుల తల్లి. ఈ ఇద్దరు కొడుకులు ఎవరో తెలుసా? ఇంకెవరండి, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు ఒక ఆయన, మూడు యోహాన పత్రికలు రాశాడు, మరి యోహాను సువార్త రాశాడు. యేసు ఎక్కువగా ప్రేమించిన వాడే యోహాను. ఇక యాకోబు ఎవరుంటారా? కత్తితో నరకబడ్డాడు దేవుని కోసం. ఇది జరగకముందు తల్లి ఇద్దరు కొడుకులు తీసుకొచ్చింది. మత్తయి సువార్త 20:20 అందరూ బైబిల్ తీయండి. అంటే లేడీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటివి జరగవు. అధికారాలు కావాలంటే లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమండి, లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇలాగ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం చేస్తుందో చూడండి. 20:20 మత్తయి సువార్త 20:20 జెబెదయ్య కుమారుల తల్లి తన కుమారులు అనగా యాకోబు యోహానులతో యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. ప్రభుకు అర్థమైపోయింది. అంటే వచ్చారంటే ఏదో ఉంది, సంథింగ్ రాంగ్. నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. ఆయన అడిగాను అర్థమైపోయింది ఆయనకి. ఏం కావాలమ్మా? ఏంటి, పిల్లలిద్దరిని తీసుకొని వచ్చా? అప్పుడు ఏమంటుంది, నీ రాజ్యమందు ఈయన ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడవ వైపున కూర్చుండ సెలవెమ్మని ఆయనతో చనెను. అధికారానికి తల్లి ఆరాటం. అంటే వీళ్ళిద్దరికీ లేదనా? యోహానికి యాకోబుకి లేదనుకుంటున్నారా మీరు? ఏలే గిల్లేరు అలా అమ్మనే. మమ్మీ నువ్వురా, నువ్వు వస్తే వింటారు ప్రభువారు అని. ఏమందండి, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు, నీ రాజ్యంతో రావడం అంటే రాకడ కాదు, అది రాకడ కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడొచ్చిందండి? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ, ఏమండి, వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతకొస్తు పండుగ దినాన్ని అపోస్తులను ఆవహించినప్పుడు మరి అప్పుడు మాట్లాడాడు పేతురు భాషలతో. అప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారు. అది ఆయన రాజ్యం ప్రారంభం. మీకు అర్థమైంది కదండి, రాజ్యముతో వచ్చినప్పటికీ ఇందులో ఒకడు మిస్ అయిపోయాడు. కానండి, ఎందరో మిస్ అయిపోయారు కదండి. ఇస్కరియోతు మిస్ అయిపోయాడా? ఇస్కరియోతు మిస్ అయిపోయాడు. సంఘ ప్రారంభానికి ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు? లేడు. ముందే ఉరుబోసుకు చచ్చిపోయాడు కదా. కానీ తల్లి ఏమడిగింది, నీ రాజ్యంతో వచ్చినప్పుడు
ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడిని కుడి వైపున ఒకడిని ఎడమ వైపున. అసలు అప్పుడు యేసే ఏమని అర్థమైందండి? నాకేమర్థమైంది చెప్తాను వినండి. అసలు రాజ్యం వచ్చింది 33 క్రీస్తు మరణించిన తర్వాత 33వ సంవత్సరంలో, క్రీస్తుక 33వ సంవత్సరంలో యెరూషలేములో ప్రారంభ సంఘం ఆరంభమైంది. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యములో పాలివాడనైన నేను అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాసుకున్నారు. అది దేవుని రాజ్యంలో పాలివాడన్నాను. ప్రకటన 1:6-9 ఆరో వచనం 9వ వచనంలో ఉందండి. ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఆయన నేను రాజ్యంలో ఉన్నానన్నాడు. అప్పుడు యేసుప్రభువు లేడు, ఎవరి పక్కన కూర్చుంటాడు? అప్పుడు యేసుప్రభువు లేడు కదండి, ఎవరి పక్కన కూర్చుంటాడు? రాజ్యంతో వచ్చినప్పుడు అంటే పరలోక రాజ్యంలో ఉండడం గురించి అపార్థం చేసుకున్నారా? పోరిస్ రాకడలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న రాజ్యాన్ని తండ్రి దగ్గర తీసుకువెళ్తాడు. అసలు అడిగే ప్రశ్నకి అర్థం ఉండాలి. ఏం అర్థంతో ఏమి నేర్చుకుందామని చెబితే ఈ కుమారుల తల్లి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. మరి ఈలోగా యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? యేసు మరణించి 3వ దినాన లేచిన తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయి ఎక్కడున్నాడు ఆయన? ఏమండి పరలోకానికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? కీర్తన 110:1. ఇవన్నీ తెలిసే వాళ్ళకి ప్రవక్త రాసిన గ్రంథం కదండి కీర్తనలు. 110:1 ఏమనుంది? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా చేయువాడును, పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వను నువ్వుండు నాయన అన్నాడు. ఇప్పుడు నా కుడి పార్శ్వను ఎవరున్నారండి? ఇప్పుడు నేనే దేవుణ్ణి అనుకుంటే కాసేపు నా కుడి పార్శ్వన జాన్సన్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు జాన్సన్ గారికి ఎడం పార్శ్వ ఎక్కడ ఉంది? ఖాళీ లేదు కదా, ఎడవైపు నేను కదండి ఉన్నాను. జాన్సన్ గారు యేసుప్రభు అనుకోండి, నేను తండ్రిని అనుకోండి, నా కుడి పార్శ్వన ఉండమని ప్రవక్త చెప్పాడు. ప్రవక్తల గ్రంథాన్ని చదివారా వీళ్ళు? యెహూదా కుమారుల తల్లికి ప్రవక్తల గ్రంథం చదివిందా? ప్రవక్తల గ్రంథాన్ని చదివితే తండ్రి కుడి పార్శ్వన యేసుక్రీస్తు వచ్చాడు అంటే నా కుడి పార్శ్వన జాన్సన్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు జాన్సన్ గారికి ఎడం పార్శ్వ ఖాళీగా ఉందా? ఆల్రెడీ ఫిల్డ్. ఏంటి ఇప్పుడు ప్రశ్నలు అడుగుతుంది? నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఇంతకీ రాజ్యం తండ్రితో తండ్రి కుడి పార్శ్వన యేసుక్రీస్తు ఉండటం రాజ్యంతో రావడం ఇంకప్పటికి రాజ్యం వచ్చేసినప్పుడు యేసుప్రభు వారు క్రీస్తు శకం 33లో ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం అంటే సంఘం. ఆ సంఘం భూమి మీద ఉంది. మరి యేసుప్రభు గారు లేరు. యేసుప్రభు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తండ్రి కుడి పార్శ్వలకు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కుడి పక్కలు కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడని ప్రవక్త చెప్పాడు. 110:1 మత్తయి 26:64 ఇది మొదలుకొని మనిషి కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తునికి దేవుడు క్రియేటర్ సర్వసృష్టి కర్త కుడివైపున కూర్చుండుట. ఏనన్నా మత్తయి సువార్త చదివారు? మార్కు సువార్త 16:19 మార్కు సువార్త 16:19 ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏనన్నా మరి అపొస్తల కార్యాలు 7:55-56 స్టెఫెన్ గారు మరణిస్తూ చెప్పిన మాట. అపొస్తల కార్యాలు 7:55-56 అయితే అతడు పరిశుద్ధాత్మతో స్టెఫెన్ నిండుకున్నవాడై మరణించే ముందు ఆకాశ వైపు తీరు చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వం చూసండి. ఎవరైనా తప్పు చెప్పారండి? ఏదైనా ఒక పొరపాటున ఒక సువార్తికుడు దేవుడు ఎడం పార్శ్వన ఉన్నాడు కానీ దేవుని ముందున్నాడు కానీ దేవుడు వెనకాతలు ఉన్నాడు కానీ చెప్పారా? బైబిల్ వండర్ఫుల్ బుక్ అండి. నిజంగా మీరు బైబిల్ పట్టుకుంటే అండి ఎవడు మీ ముందు నిలవలేడు. బైబిల్ని అసలు తప్పు పట్టడానికి ఆడు బ్రతుకు ఏమాత్రం అండి, సిరిగిపోద్ది నా ముందుకొస్తే చింపేస్తాను. ఎవడు నేను బైబిల్ తప్పటి చింపేస్తానండి. ఎందుకంటే బైబిల్ అర్థం కాకే కదా. గతంలో ఉన్న దొంగ పాస్టులు దొంగ బోధకులు సరిగ్గా బైబిల్ నేర్చుకోక నోటుకొచ్చినట్టు వాగటం వల్ల అవే నిజం అనుకున్న ఇతర మతస్థులు బైబిల్ని తప్పుపట్టడం మొదలుపెట్టారు. అసలు బైబిల్ చదివితే వాళ్ళు మారిపోతారు.
యేసుక్రీస్తు కృపారసన ఉన్నాడు. తర్వాత తర్వాత వచ్చిన చూడండి, 56వ వచనం, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 56వ వచనం, ఆకాశము తిరుగుబడిటి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున నిలిచిండుట. ఎవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం సేమ్ రిపీట్ చేశాడు ఆయన, అదే రిపీట్ చేశాడు ఆయన. ఆయన పరలోకమునకు చేర్చబడి మహామహిమే మహామహుని సింహాసనమున కుడిపార్శ్వం కుడిభాగం దేవుని కుడిభాగాన్ని యేసుప్రభు గారు కూర్చుంటే యేసుప్రభు ఎడం భాగం ఖాళీ లేదు, ఖాళీ ఉంటుంది ఇద్దరు నిత్యమంటే దేవుడు వెళ్ళి. అసలు రాజ్యం ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? రాజ్యం భూమి మీద నుంచి పైకి వెళ్ళాలి తప్ప పైనుంచి రాజ్యం పైనుంచి పైకెప్పుడే పైన రాజ్యం ఉందని మీరు అనుకోకండి. రాజ్యం అంటే మనం కదా, మనం వెళ్ళాలి పరలోకానికి, అప్పుడు అధికారాలు ఉంటాయి అక్కడ అందరికీ. అప్పుడు మన అందరికీ దేవుడు అధికారాలు ఇస్తాడు. ముల్లోకాల పరిపాలన మందికి, ముల్లోకాలంటే ఈ లోకం ఎలాగో ఉండదు కనుక మూడో లోకానికి, ఎందుకంటే దరిద్రులు అందరూ అక్కడే ఉంటారు, శాపగ్రస్తులు నరకలోకి వెళ్తుంటారు, అల్లరి మన ఇద్దరు పట్టినవారు వాళ్ళు సుఖంగా ఉండనివ్వరు కనుక ఇక మనం అంతా పరలోకంలోనే ఉంటాం. పరలోకంలో మరి ఏంటంటే అది చిన్నదనుకున్నారా? మనం ఊహించడానికి మన తండ్రి కూర్చోవడానికి భూమి ఒక పాదం, పాదపీఠం, తర్వాత ఈ రెండో ఆకాశమైన విశ్వం ఆయన కూర్చునే చోటు. ఇకపోతే ఇంకా ఆయన రూపం ఎక్కడుంటుంది? చాలామంది మతాల్లో వాళ్ళు దేవుడు విశ్వరూపం అంటారు. అంటే వాళ్ళ దేవుడు విశ్వం అంత పెద్దోడు అంతే. మన దేవుడు విశ్వం విశ్వం మీద కూర్చున్న చిన్న కుర్చీ అనమాట మన దేవుడికి విశ్వం. విశ్వం ఆకాశం మహాకాశాలు పట్టజాలనంత రూపం ఉంది మన తండ్రిది. మరి ఆయనది అంత పెద్ద రూపం అయితే మరి అంత పెద్ద లోకం, మరి ఇంకెంత పెద్ద లోకం అయి ఉంటుంది మీరు ఊహించండి. ఏమండి ఆఫ్టర్ ఈ విశ్వంలో, ఈ రెండో ఆకాశంలో, ఈ విశ్వంలో ఎంత పెద్ద విశాలమైన విశ్వంలో ఆఫ్టర్ ఆల్ భూమి రాత్రి చెప్పానండి, ఒక చిన్న అణువు లాంటిది, ఇసుక రేణువు లాంటిది. ఇందులో 250 పైగా దేశాలు, ఈ దేశాల్లో అల్లర్లు, గొడవలు, అధికార పీఠాలు, నాన్సెన్స్ అంతా ఉంది. మీరే పీఠం దగ్గరికి వెళ్ళబోతున్నారు. మీరు దేవుడు మెచ్చుకునే అధికారం నీకు కావాలా? నేను గొప్ప చేయాలనుకుంటే, భూమి మీద గొప్ప చేయాలని కోరుకుంటున్నావు అంటే నీ తప్పుడు బుద్ధదే. నాకొద్దు బాబు ఈ భూమి మీద ఏ గొప్పతనాలు. ఈ భూమి మీద దండేసినోడు వాడే, దండం పెట్టినోడు వాడే, చెప్పేసినోడు వాడే. ఈ మనుషులకు తిండి పెడితే జయ్యి అంటారు, తిండి పెట్టకపోతే అంత దరిద్రుడు లేడే నాలే చెప్తారు. మనుషులు మనం నమ్మకూడదు. వీళ్ళిచ్చే అధికార పీఠాలు మనం ఎప్పుడు కోరుకోకూడదు, ఆశించకూడదండి. ఆ చిరంజీవి సినిమాలో ఉన్నంత వరకు మెగా అయ్యాడు, ఇప్పుడు రాగానే మ్యాగీలా మారిపోయాడు. ఎవడు పట్టించుకోడు, ఏ సిగ్గులేనోడు, కాంగ్రెస్ వాళ్ళు పంచులు ఒడగొట్టి తగులుతామన్న పెద్ద మనుషులు వీళ్ళు. చివరికి కాంగ్రెస్ గట్టి అయింది వీళ్ళకి. ఎంత ఎంత నీచంగా ఆయనకున్న పేరును పాటు చేసుకున్నాడు రాజకీయాల్లోకి వెళ్ళి. నాగేశ్వరరావు చూడండి, చాలా చాలా గమ్మత్తైనడు, కామ్గా ఉంటాడు, అందుకే ఎక్కువ కాలం బతికాడు ప్రాబ్లం లేకుండా. ఇలాగ అధికార పీఠాల కోసం నట సార్వభౌముడు లోపలికి వెళ్ళి టక్కుని చచ్చిపోయాడు. ఎన్టీ రామారావు మీకు నేను చెప్పను అవసరం లేదు ఇలాంటివన్నీ. అధికారంకి వెళ్ళావా నీ గుండె ఆగిపోయి చచ్చిపోతావు. వద్దు, అధికారాలు జోరికి వెళ్ళొద్దు, ప్రశాంతంగా నీ జీవనాన్ని సుప్ప తోటకూర గోంగూర పండించుకున్న నాగేశ్వరరావు గారు చక్కగా అన్నపూర్ణ హైదరాబాద్లో స్టూడియో ఉన్న దగ్గర ఒక ఇల్లు కట్టుకొని తోటకూర గోంగూర సేద్యం చేసుకుంటూ అయ్యే తింటాడు. ఎందుకంటే మనలాగా బయటకు వచ్చి ఏ ఫుడ్లు అంటే ఫాస్ట్ ఫుడ్లు, స్పీడ్ ఫుడ్లు ఇవన్నీ తినేస్తే టక్కుని చచ్చిపోతాం మనం, ఫాస్ట్గా చచ్చిపోతాం. అందువలన ఏ గొడవ లేక ప్రశాంతంగా గుడ్డు నిబ్బరం చేసుకుని ముసలుడు హ్యాపీగా ఉన్నాడు. ఏ 90వ పడిలో పడ్డాడు మళ్ళా చూడండి, మరి 80 దాటిపోయినట్టున్నది కదండి, 88. అరే బాప్రే బాప్, ఏ పాపి చిరాయులాగా గుండు జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఉన్నాడు. అధికారంకి వెళ్ళాడు అనుకోండి చక్కని రామారులో చచ్చిపోతాడు, ఏమంటే చక్కని ఎంజీఆర్లో చచ్చిపోతాడు. అధికారాలకు వెళ్ళేవాడు ఎక్కువ కాలం ఉండడండి. దేవుని పిల్లల అధికారాన్ని కోరుకోకండి, దేవుడిచ్చి అధికారం కోరండి. అధికారం భూమి మీద ఎందుకండి మీకు? అధికారం భూమి మీద కావాలా? భూమి మీద వద్దండి, భూమి మీద వద్దు. ఈ పనికి రాని భూమి మీద, ఉండని భూమి మీద శాశ్వతం కానీ ఈ నేల మీద అధికారం కోరుకున్నావంటే నీది మట్టిపుర్రా. అధికారం పైన కోరుకో. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నావిడ అడిగింది అర్థం లేని ప్రశ్న అయినా పర్వాలేదు, కొంతవరకు ఒక 10 మార్కులు వేయచ్చు. ఎందుకంటే రాజ్యంతో వచ్చినప్పుడు అడిగింది, భూమి మీద ఏం అడగలేదు ఆవిడే. మనం మరీ దౌర్భాగ్యం కదండి, నన్ను వైస్ ప్రిన్సిపల్ చేసేయండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి,
నాలుగు ప్రసంగాలు నేర్చుకొని నేనే గొప్పని చెప్పుకోవటం. చాలామంది ఈ రోజుల్లో మన బైబిల్ ఓపెన్ సిటీలో ఎందరో దొంగలు ప్రవేశించి దొంగ సర్టిఫికెట్లా కొట్టేసి మన దగ్గర చూసి కాపీ కొట్టి రాసేసి ప్యాస్ అయిపోయి బయటకు వెళ్ళి చాలా న్యూసెన్స్ చేస్తారండి వాళ్ళు. అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలని చెప్తున్నాను. ఒక కాలేజీ పెట్టామా, ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఎప్పుడు తన్నుకుంటుంటారు. ఏమన్నా ఒక ఊర్లో ఇద్దరు మన పిల్లలు ఇద్దరు ఉన్నారు కూడా, ఇద్దరి మధ్య ఎప్పుడు విభేదాలే. ఏంటంటే వీడు ఇలా తయారవుతున్నారు. విజయ్ కుమార్ తల్లి అడిగిన ప్రశ్న కానీ భయం ప్రశ్న బాగుందండి. ఎప్పుడు రాజ్యం వెళ్తుందో చూడండి పైకి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యం అప్పుడు అప్పగిస్తాడు. అక్కడికి రావాలంటే నువ్వు ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి. రాకడలో లోకం అంతా పోతే, రాకడలో విశ్వం అంతా నాశనం అయిపోతే నిన్ను మాత్రమే జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు నీకు పదవి, ఎక్కడ కూర్చోవాలి సెటిల్ చేస్తాడు. అర్థమైందా? అవునా? మరి అధికారం నీకు ఎక్కడ కావాలి? మనుషులు పొగడాలని నువ్వు అధికారం కోరుకుంటున్నావా? మనుషులు పొగడాలి నాకు అధికారం కావాలని నువ్వు అనుకుంటే యేసు ప్రభువుని నువ్వు నమ్మటం లేదని అర్థమైపోతుంది. నువ్వు అధికారాన్ని కోరుకుంటున్నావంటే యేసును వెంబడించటం లేదు. యేసు ప్రభుని రాజుని చేసేయాలని మరి దండలు పట్టుకొని వెళ్తారు కదండి. మరి ఎవరైనా సత్కరించాలంటే కిరీటమైన పట్టుకెళ్తారు, దండాన్ని పట్టుకెళ్తారు, దండలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుని రాజుని చేసేద్దామని, ఎందుకంటే మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఈయన ఉంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కడైనా కూర్చోబెట్టి వస్తాడు, 3 రోజులు ఆకలితో ఉన్నా 4వ రోజు దిట్టంగా ఫుడ్ పెట్టాడంటే, 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలతో ఇన్ని వేల మంది కన్నం పెట్టి ఇన్ని గంపలకు ఎత్తిస్తుంటే ఇలాంటి రాజు మనం వదులుకోవడం మంచిది కాదనుకున్నారు. ఏమండి ఇక రోగం అంటారా? జ్వరం దగ్గర నుంచి సావు వరకు జ్వరం వచ్చిన నుండి బాగా చేస్తాడు, సమాధిలో నుండి పిలిచేస్తున్నాడు బయటికి. ఇలాంటి రాజు దొరకద్దా కనుక దండయ్యడానికి మొదలెట్టారు. దండయ్యడానికి మొదలెడితే యేసు ప్రభు ఏమయ్యాడట? యోహాను సువార్త దాక్కున్నాడు. అది ఆ పాయింట్ కావాలి నాకు. యేసు ప్రభు దాక్కున్నాడట. వీళ్ళు వస్తుంటే 6వ అధ్యాయం 15వ వచనం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగాడు. అప్పుడు న్యూస్ వచ్చింది దీనికి, బాబు తమను రాజుగా చేసేదానికి ఇష్టపడుతున్నారు. మేమైతే ఈ లోగా మేము కూడా మేమంతా చిన్న రాజుల కింద వెనక తిరుగుతాం, మంత్రుల కింద మేము ఉంటాం అనుకుంటారా? యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు తెలిసింది. యేసు ప్రభు ఏం చేశారట? ఎక్కడ ఏ రూట్లో ఉన్నారు చెప్పండి, మనం ఎదురెళ్ళిపోతాం. అంటే ఆయన ఏమన్నాడు చూడండి, మళ్ళా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాట. వీళ్ళు రాజుని చేయడానికి వస్తున్నారు వీళ్ళు, కనుక ఆయన ఒంటరిగా ఆ శిష్యులు కూడా తీసుకెళ్ళడం మానేశాడు. ఎందుకంటే వీళ్ళకి మరీని వీళ్ళు గెలగొన్నారు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు కూడా దురాశపడ్డారు, అందుకని ఒంటరిగా పోయాడట కొండ మీదకి. 12వ అధ్యాయం 37 యోహాను సువార్తలో 12వ అధ్యాయం 37 యోహాను సువార్తలో ఏసి మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగుకున్నాడట. మనమైతే దండెక్కడ సాలువ ఎక్కడ. అందుకే మధ్యన చాలామంది సాలువలు వేస్తుండే, బాబు కప్పకండ్రా బాబా గోనుగొడ్లు మీకు దండం. నాకు కప్పినా పర్లేదు, మా జాన్సన్కి కప్పితే ఇంకా ప్రమాదం. మీ దండకు ఒక దండం, మీకు ఒక దండం. యేసుక్రీస్తు అధికారాన్ని కోరుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఒంటరిగా అంటే, మీరు అధికారాన్ని కోరుకుంటున్నారంటే మీరు ఆ యేసును నమ్మామని తప్పు చేస్తున్నారు. ఒక్క మాటలో మీరు తెలిసిపోయింది, మీ క్యారెక్టర్ అంతా అర్థమైపోయింది. యేసు అధికారాన్ని కోరుకోలేదు, మీరు అధికారాన్ని కోరుకుంటున్నారు. యేసు పదవిని కోరుకోలేదు, మీరు పదవిని కోరుకుంటున్నారు. యేసు పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు, మీరు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు యేసును వెంబడించేవారైనా? అవుతండి. అధికార దాహం అన్నాడు. గడఫే చరిత్ర కళ్ళ ముందు గత కాలంలో జరిగింది. చివరికి అమెరికా రైఫిల్స్, అమెరికా తుపాకులు వాడిని గురిపెట్టినప్పుడు, సైనిక తుపాకులు గురిపెట్టినప్పుడు నన్ను చంపొద్దు అని బ్రతిమలాడుకున్న దడదడదని కాల్చి చంపేశారు. అధికారం వద్దు,
అధికారం వద్దు, నువ్వు అధికారం కోరుకుంటున్నా భూమి మీద, భూమి మీద అధికారం కోరుకుంటున్నావు, అది మంచి పద్ధతి కాదు. దేవుడు నువ్వు దేవుని అధికారం కోరుకో. దేవుని అధికారం అడిగితే ఇవ్వడు, చేస్తే ఇస్తాడు. అధికారం అన్నది చేస్తే వస్తుంది తప్ప అడిగితే ఇచ్చేది కాదు. అది నువ్వు ఎందులో సమర్థుడు చెప్పు. ఈ వేదిక మీద ఎక్కి నాకు ముందు మాట్లాడడానికి ఇదిగో ఈ పిల్లల్ని నేను ఎంపిక చేశాను. ఒకటి అంటాను, నువ్వు రేపటి నుంచి మహాసభల్లో నాతో కూడా రా అంటాను. అది నా సెలక్షను. అలా అన్నానంటే నువ్వు సెలెక్ట్ అయ్యావని అర్థం. అలాగే ఈ పిల్లలందరూ నా వెనక కూర్చుంటున్నారు. వీళ్ళంతా సమర్థులని ఈ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాను. వాళ్ళ సమర్థతను వాళ్ళు ప్రకటించుకోవాలి. అక్కడికి వెళ్తాది రాజ్యం, ఇంకా పైకి వెళ్తుంది. మనల్ందరినీ తీసుకుని వెళ్తాడు. అక్కడ కుడివైపు ఎడం వైపు అంటే ఇక యేసుప్రభుని తీసేశాడు పక్కకప్పుడే. వీళ్ళందరి తండ్రి కుడిపార్శ్వన వదులుకొని యేసుప్రభు వీళ్ళిద్దరిని వెనకేసుకొని వెళ్తాడు ఎక్కడికైనా. మీకు అసత్వమైందా అంటే యేసుప్రభు పదవికి ఎసరు పెట్టినట్టుగా అనిపించలేదు మీకు? మీకు అర్థమైందా లేదా? నీ కుడిపార్శ్వన ఒకడును, నీ ఎడమ పార్శ్వమన ఒకడును అని జబదే కుమారుడు తల్లి అడిగిందంటే, ఇంతకీ కుడిపార్శ్వమన ఈయన కుడిపార్శ్వాన్ని ఒకడు కూర్చోబెట్టుకుని ఎడమ పార్శ్వాన్ని ఒకడు కూర్చోబెట్టుకుంటే తండ్రి కుడిపార్శ్వానికి ఎవరు వచ్చేస్తారు? జబదే కుమారుడులో కొడుకు ఒకడు వచ్చేస్తాడు. అంటే యేసుప్రభు రెండోవాడా? ఎంత లిట్టిగంటి చూడండి. అంటే యేసుప్రభునే తండ్రిని చెడగొట్టి కొడుకుని దూర్చేసింది మధ్యకి. మీకు అర్థమైందా ఇది? యేసు కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. ఇప్పుడు యేసుని పిలిచి నీ కుడిపార్శ్వాన్ని ఒకరిని, నీ ఎడంపార్శ్వాన్ని ఒకరిని ఇవ్వు అని అడిగిందంటే అర్థమేంటి? తండ్రి పక్కనే నీ పక్కనే నా ముద్దులు కొడుకును కూర్చోబెట్టు, ఒక కొడుకుని నీ పక్కన కూర్చోబెట్టు, ఒక కొడుకుని తండ్రి పక్కన కూర్చోబెట్టు. అబ్బా హ్యాట్స్ అప్ అండి. ఆడదంటే ఏటను అమోఘం. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. అంటే సాతాను ఆదాం దగ్గరికి వెళ్ళిందట. ఆదాం దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగిందో, అపోస్తలుడైన పౌలు ఆది కాండం నుంచి చెప్పబడిన ఒక మాట అపోస్తలుడైన పౌలు నోటొచ్చిందట. అద్భుతమైన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 వచ్చింది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు. అంటే ట్రై చేసిందా లేదా సైతాను చెప్పండి. మీరు ఆలోచించి చెప్పండి కదా. అంటే ఆదాము ఒట్లో పడలేదని అర్థం. ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము దగ్గరికి సైతానే రాలేదనుకుంది ప్రపంచం. ఆదాము దగ్గరికి సైతాన్ రాలేదనుకుంది ప్రపంచం. కానీ ముందు ఆదామును అటాక్ చేసింది అది. ఆదామును అటాక్ చేస్తే ఆటోమేటిక్గా అవ్వ సర్వాధికారానికి లోబడాలి. ఆదాము మగాడు కదా, లోబడాలి. నాలో నుంచి వచ్చావు అన్నాడు కనుక ఆయనలో నుంచి వచ్చింది, ఈయన చెప్పింది ఏమైనా చెయ్యాలి. కనుక ముందు టార్గెట్ ఆదాముకు పెట్టింది. టార్గెట్ పెడతాదండి, దేవుని పిల్లలు కదా, టార్గెట్ పెడతారు. రాత్రి ప్రసంగం చేశాను మిమ్మల్ని, మీరు టార్గెట్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని. తెల్లారేసరికి ఒకప్పుడు వేటు పడిపోయింది. మనతో పాటు లేచాడు, రాత్రి ప్రసంగం విన్నాడు, అక్కడికి వెళ్ళాడు, స్నానం చేశాడు, టిఫిన్ దగ్గరికి వెళ్ళాడు, టక్కన కూలిపోయాడు. తగరపల్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, చచ్చిపోయారని చెప్పారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నానికి వాళ్ళ ఇంటికి అప్పగించాము. టార్గెట్లో ఉంటారు మీరు. ఏది వీళ్ళు బతుకున్నారంటే రేపు నీళ్ళు పోసుకునే టైం చచ్చిపోతావు నువ్వు. ప్లేట్తోనే పడిపోతావు అన్నం తినకముందే. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టమైన వారు టార్గెట్లో ఉంటారని రాత్రి చెప్పాను. ఒకడిని అందరి మధ్యన లేపేసింది. ఆదాము టార్గెట్ చేసింది, ఆదాము పడలేదు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. అంటే అప్పుడు అబ్బ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎలా కొట్టాలి తిరిగి? తినేసింది పండు, తినదండి. నువ్వు ఎవరో చెప్పడానికి మా ఆయనగారితో మాట్లాడు అనాలి. పండు తినేసింది. ఆదాముకు వాటిలో కొన్ని ఇచ్చిందట. ఏముంది ఆది కాండం 3:3? ఆదాము ట్రై చేసింది, ఆదాము పడలేదు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే మంత్రి గారి వైఫ్ సంగతి చూడాలి మనం. ఆవిడకు పట్టు చీర, పట్టు జాకెట్టు, మంచి పువ్వులు, కాయలు, పళ్ళు, ఒక బ్రీఫ్ కేస్తో కట్టలు. అమ్మ మీదే మీరే దయ్యా, మరి అయ్యగారితో మీరే చెప్పాలి. ఏమండి చక్కగా భోజనం పెడుతుంది, పడకేస్తుంది,
ఐదు వేళ్ళకి ఐదు మిఠాయి కిల్లీలు తగిలించుకుంటుంది, ఒక కిల్లీ నోట్లో పెడుతుంటుంది. అప్పుడు అడుగుతుంది, మీరు ఈ పని చేయాలండి, ఏంటివే అంటాడు. ఇది అంటాడు, ఇటు మాట్లాడరేంటి మీరు, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరేటంటుంది. మరి రాత్రంతా నిద్ర ఉండదు. అమ్మ నీకు ఒక నమస్కారం ఏ తల్లి, సరే అంటాడు. సంసోర్ని పడుకోబెట్టుకుందట తొడ మీద. అంబో, ఏ తలగడ సరిపోద్దండి. తొడ మీద పడుకుంటే ఎన్ని చెక్కలు గింతలు పెడుతుంది, తల జాగ్రత్తగా నిమురుతుంది. నీ బలం ఉందో ఎక్కడో చెప్పరా ప్రియా అని అడిగింది. నీ కళ్ళు పొడి చేయాలరా, నిన్ను పిండ్రుబ్బించాలరా, నువ్వు గృహాన్ని కూల్చి చచ్చిపోవాలరా, నువ్వు అడిగిందటండి అది మాటల చేత. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ఏమంటుంది? అతన్ని మాటల చేత అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున ప్రాణం విసిగిపోయి ఆత్మహత్య చెయ్యాలనుకొని నిజం చెప్పేసి చంపబడ్డాడు. ఇదెవరు, దీనికి పిన్ పాయింట్ చెప్పండి. అమ్మ, అవ్వ, ఈమె తల్లే అవ్వ. అమ్మలు గన్న అమ్మ ఆవిడే అవ్వమ్మ. ఈవిడ ఆ కూతురు ఢిల్లీలా, ఢిల్లీలా లేలేది, లైలా లీలా, లాలన చేసిన లీల. ప్రాణం పోగొట్టుకున్న మూర్ఖుడు బలవంతుడు సంసోను. అదికాండ 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ వృక్ష ఆ వృక్ష ఫలాన్ని ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనదిగా ఉండి చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకొని తినేసి తనతో పాటు వర్తకు ఇచ్చింది. ఎందుకు తినేసేయండి, ఇస్తే పడాలి. మనం పండు తిన్నప్పుడు కొట్టే పండు ఇరిగిపోయి కొరికే టైంకి కొట్టాలి. పండు పడిపోద్ది. ఏమండి, ఈరోజు మేము కష్టపడి చెమట వచ్చి భార్యలు పెంచి పిల్లలు పెంచవలసిన కర్మ మాకు ఉండేది కాదండి. మన తండ్రి ఆ జల్ల అమ్మకు అప్పుడే కొడితే మన బతుకు ఇప్పుడు బాగుండేది. మగవాళ్ళు అందరూ బతికిపోదురు, అమరులుగా ఉందాం మనం. మగవాళ్ళు అమరులుగా ఉందాం, కానీ వీడియోలు అంటాడండి, పడ్డాడండి ప్రేమలో మర్రి. ప్రేమలో పడ్డాడని చెప్పొచ్చు కదా, పడ్డాడండి ప్రేమలో మరీ పడ్డాడు, మరి విడ్డూరంగా ఉంది మరి. అందుకు మగాళ్ళు రెడీ. దారుణం కదండి చరిత్ర చూస్తుంటే అండి, ఆడవాళ్ళ చరిత్ర చూస్తుంటే అద్భుతం కదండి. ఏం అద్భుతం అండి, మన బతుకులు ఇలా కడుపు తినడానికి కారణం కడుపు చేత పట్టుకుని చలికి చచ్చి ఎండకి చచ్చి ఎక్కువ చలి వచ్చినా ఉండలేం, ఎక్కువ ఎండెక్కినా ఉండలేం, నీటిలో పడినా ఉండలేం, గాల్లో ఎగిరినా ఉండలేం, ఎప్పుడు చూసినా భయమే, ఏమైపోతామో కంగారు. ఏమండి ఇప్పుడు మనం జబదే కుమారి తల్లి దగ్గరికి వెళ్దామండి, ఆ తల్లి పిల్లలేనండి వీళ్ళంతా. ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళి కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని వేసుకోమంటే యేసుప్రభు ఇచ్చిన చెప్పిన సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏమండి, అందుకు యేసు 22వ వచనం, అందుకు యేసు మీరు ఏమడుగుచున్నారో అది మీకు తెలియదరా. నువ్వు ఏటడుగుతున్నావు మా, ఇప్పుడు ప్రసంగం చేయాలంటే పిడి సుందర వస్తాడు ఆడే చెప్పాలి. మరి నేను అంత ప్రసంగం చేయడం టైం లేదు, 33 ఏళ్ళతో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. 33 సంవత్సరాలలో నా వాక్ నేను తండ్రి నాకు చెప్పిన సంగతులు మీకు చెప్పాలి. చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అసలు చెప్పలేను. ఒకడు వస్తాడు, వాడు చెప్తాడు మీకు, విశదీకరించి చెప్తాడు. ఏటం మనం అడుగుతున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు అసలు అర్థమవుతుందా? నా కొంపకి ఎసరు పెట్టావా నువ్వు ఈ ప్రశ్న అడిగి? మా నాన్న పక్కన నేను లేకుండా మధ్య నీ కొడుకును దోసేస్తావా? నా కుడి వైపున ఒకడు, నీ ఎడవై ఎక్కడ? రాజ్యముతో వచ్చినప్పుడు అది పరలోకం కదా, భూమి మీద ఏమున్నాయి?
తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు, ఆ పక్కన ఎవరు తర్రా మూడో స్థానం అనే ప్రపంచానికి ప్రకటించలేదు యేసుక్రీస్తు. తండ్రి కుడి పార్శ్వన యేసుంటే తండ్రి ఎడమ పార్శ్వన ఎవరు కూర్చుంటారు? అది సైలెంట్. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకే ఇవ్వబోతున్నాడు దాన్ని. ఆ పోటీలో, ఆ రేసులో ఈరోజు నేను ప్రయత్నిస్తున్నాను. ఒక పక్క నా తండ్రి పక్కన ఉండాలి, లేదా ఛాన్స్ మిస్ అయితే అన్న పక్కకైనా చేరాలి, అంతే కదా. తండ్రి ఎడపార్శ్వం ఖాళీ ఉంది, ఇంకా తండ్రి కుడి పార్శ్వంలో యేసున్నాడు, పక్క సీట్ ఖాళీ. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచంలో జరుగుతున్న అధికార పోరాటం ఇక్కడికి వచ్చేది ఎవడు చెప్పండి? ఇది పోటీ. ఈ పోటీ తెలియక మూర్ఖులు మనుషులు ప్రకటించే పోటీల్లోకి వెళ్తున్నారు. మనుషుల వలన గొప్పగా మాట్లాడాలనుకుంటున్నారు, మనుషుల వల్ల పొగడాలనుకుంటున్నారు, పేరు సంపాదించాలనుకుంటున్నారు. వద్దర్రా, మీరు చాలా తప్పు చేస్తున్నారు. అధికారానికి ఆరాటం ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అంటారా, ఈ ఆరాటం కావాలి. నేను ఎప్పుడు గురు యుద్ధకే పరిగెడతాడు, నాకంటే ముందు మా అన్నయ్య పరిగెత్తేశాడు పౌలు. ఆయన కానీ లెఫ్ట్ ప్లేస్ కొడతాడా? ఆయన లెఫ్ట్ ప్లేస్ కొడితే నేనైనా ఆయన పక్కనున్నా పర్లేదు, ఆయనకంటే బెటర్, యేసు పక్కనుంటే బెటర్ కదా, అంతే కదండి. యేసు పక్కనుండి ఇంకా బెటరు. మా అన్నయ్య యేసు తండ్రి కుడిపార్శ్వాన్ని ఉంటే, ఆ నాన్న తండ్రికి ఎడం వైపున పౌలు గారు వెళ్ళిపోతే, ఆ పౌలు గారు అనుకుంటాం, ఆ 12 మంది అపోస్తుల చరిత్ర ఉంది, ఆ చరిత్రను మించగలవా నేను? ఆ చరిత్ర కంటే ఎక్కువగా నేను చేయగలనా? అది ఈరోజు నా ఆరాటం. అది అధికారం కోసం ఆరాటం అంటే, ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, నేను ఏదో 10 కారుల్లో తిరగాలి, లోకం అంతా నన్ను పొగడాలి, ఈ దిక్కుమాలిన లోకం నాకు మిలేనియం మహానీయుడు అంటే ఏంటి, అనకపోతే ఏంటి చెప్పండి? ఈ సమాజం నన్ను గుర్తిస్తే ఏంటండి, గుర్తించకపోతే ఏంటండి? డోంట్ కేర్. నా దేవుడు నన్ను గుర్తించాలి. కేల తిరిగి రాసిన పత్రిక 1:6 చూడు, ఎంత అమోఘంగా మాట్లాడుతున్నాడు అనుభవజ్ఞుడైన అన్నయ్య. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఆయన. అర్థం చేసుకున్నావా బైబిల్ని? బైబిల్ని అర్థం చేసుకున్నావా? సత్యము యొక్క అన్వేషణలో, బైబిల్లో, ఆ మాటలలో ఎంత లోతుకెళ్ళావు నువ్వు? సత్యం అనగా వాక్యం, సత్యం అనగా ఏటో అనుకుంటున్నావు, కాదు, సత్యం అనగా వాక్యం. ఆ వాక్యం అన్వేషణలో నువ్వు ఎంత లోతుకెళ్ళావు? పౌలు ఎంత లోతుకెళ్ళాడో చదువుతున్నాడు చూడండి, 10వచనం, 6:1 గలతీ పత్రిక 10వ అధ్యాయం. నేను ఇప్పటికీ మనుషులను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఇప్పటికీ దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుచున్నానా? ఒకవేళ మనుషులను సంతోష పెట్టాలని అధికార పీఠాల కోసం నేను యుద్ధం చేస్తే, క్రీస్తు దాసుడనే కాకపోవును. 2002లో నేను వాక్యం చెప్తే, బాప్తిజం తీసుకుని నా కాళ్ళ పాదాల మధ్య వాక్యం నేర్చుకున్నవాడు, 2002లో ఆ జాన్ అనేవాడు హైదరాబాద్లో సింహాసనం గురించి పోరాటం ఆ రోజు మొదలెట్టాడు. చిన్న ఆడు ఉండడమే 5 అడుగులు ఎత్తుండడు. అధికార దాహం అండి ఇది. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుని మనుష్యుడు ధన్యుడు అన్నాడే తప్ప, మనుష్యులు మెచ్చుకునే మనుష్యుడు ధన్యుడు కాడు. అధికారంలో ఉన్నావు నా ఇవి వచ్చి నా పిల్లలు నాకు 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 నేను ఏమి నేర్చుకున్న పెద్ద డిగ్రీతో నాకు సంబంధం లేదు, బైబిల్ వచ్చింది అనుకుంటున్నారండి, అనుకుంటున్నారా? ఏం చెప్పన్నారు ప్రిన్సిపల్స్? ఏమండి, ఒక బైబిల్ వచ్చింది, MBTH అయిపోయి మేము చాలా అయిపోయాం. ఈ నా పిల్లల మధ్య నేను చెప్తున్నాను, నేను బైబిల్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి, నాకు రాదండి. చాలామంది అనుకుంటున్నారు మా బైబిల్ తెలిసిపోయింది, నా డిగ్రీ వచ్చేసింది, నేను ఏమైనా చేసేయగలను. వద్దు 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 వద్దు. నువ్వెంత నేర్చుకున్నా ఇంకా తెలియదనే భావనలోనే బైబిల్ చదువు, అప్పుడే నీకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నాకంతా తెలిసిన నువ్వు ఆగిపోయావో, నువ్వే క్లోజ్ చేసేసుకున్నావు నీ మైండ్ని, ఇక లోపలికి రావేవిని. నీకు తెలియదు అనుకుంటేనే తెలుస్తుంది, నాకు తెలుసు అనుకుంటే ఉన్నది మర్చి ఉన్నది తెలియకుండా పోతుంది. దేవుని పిల్లలారా, ఏం కావాలి అధికారం చెప్పండి. అధికారం కావాలి, మంచి ప్రసంగికుడు అవ్వాలనుకుంటున్నావా? మంచిది. ఎవడనో చూసి వాడికంటే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? మంచిది. కానీ మనుషులు మెచ్చుకోవాలని మాత్రం ఏది చేయొద్దు. నువ్వు గొప్పవాడవైతే నిన్ను తగ్గించుకో,
కానీ యేసుక్రీస్తు గురించి ఎంత మాట మాట్లాడండి, 20వ అధ్యాయంలో ఆయన అలా మాట్లాడుకుంటూ వచ్చి శిష్యుల మధ్యన ఎలాంటి గందరగోళం జరిగింది చోట 26వ వచనంలో. మీలో అలాగుండకూడదు, 20వ అధ్యాయం బత్తేసువార్త 26వ వచనం, మీలో అలాగుండకూడదు. మీరు ఎవరు గొప్పవాడై ఉండగోరును, వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును, వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు పరిచారము మీ చేత చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ మీకు పరిచారము చేయుటకును అంతకంటే ఎక్కువగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు గనుక, ఇచ్చాడు గనుక తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి ఎడం పార్శ్వాన కూర్చుంటావా? లాస్ట్ స్టేజ్ నువ్వు ప్రాణం ఇవ్వాలి తండ్రి కోసం. ఇస్తావా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఛాన్స్ కావాలి. నాకంటే నా రేసులో చాలామంది ఉన్నారు, నాకంటే రేసులో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆదాము నుంచి అబ్రహాము వరకు బాగా వినాలి ఈ మాట. మంచి మాట చెప్తున్నాను, మంచి నిజం చెప్తున్నాను మీకు. ఇంతవరకు నేను చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను. యేసుక్రీస్తు స్టెఫను చూసేనప్పటికీ తండ్రి ఎడమ భాగం ఖాళీగా ఉందంటే అబ్రహాముకు లేదు, ఇస్సాకు లేదు, యాకోబుకు లేదు, దావీదుకు లేదు, సొలొమోనుకు లేదు, పోయారు మొత్తం పెద్ద పెద్ద విన్నర్ సైడ్లు. మనకు ముందున్న వాళ్ళంతా, స్టెఫనుకు ముందున్న వాళ్ళంతా తండ్రి ఎడమ పార్శ్వంలో కనబడటం లేదు. ఉంటే చెప్పేవాడు కదా స్టెఫన్, చెప్పేవాడు కదా ఉంటే. తండ్రి కుడిపత్త ఆకాశం తిరుగుబడి, తండ్రి కుడిపార్శ్వంలో స్టెఫన్ ఉండుటూ, ఎడమ పార్శ్వం నా తండ్రి అయిన అబ్రహాము ఉండుటూ నేను చూచి. పరదేశంలో ఉన్నాడు ఆయన, అంటే ఆయన కూడా ఇంకా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కూడా రిజల్ట్ కోసం, దావీదు కూడా రిజల్ట్ కోసం. అక్కడ ఉన్న వాడికి ఏ పని లేదనుకోకండి, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సీట్ ఎవరిదని టెన్షన్. అందాక టెన్షన్ వాళ్ళందరూ ఆయన గుండెకి చేరేసుకుంటున్నాడు. ధనవంతుడు అతని గుండె అతని మీద అనుకున్నాడట, లాజర్ అనుకున్నాడట ధనవంతుడు చూసేసరికి. నువ్వు టెన్షన్ పడకు నాన్న, నన్ను నాకు చేరబడు అని. భూమి మీద నా గుండెకి చేరబడ్డావు యోహాను, నీకెందుకు టెన్షన్? ఆలోచించండి. అంటే ఇంకా రన్నింగ్ రేసులో ఉన్నారు, పరదేశంలో ఉన్న మన పెద్దలు, మన పూర్వీకులు, మనకంటే ముందున్నటువంటి మహామహులు అందరూ, గొప్పవాళ్ళందరూ రేసులో ఉన్నారు. ఆ రేసులో ఎందుకు ఎడమ పార్శ్వాన్ని నింపలేదు అంటే, మీలో ఎవరైనా రాబోయే కాలంలో వస్తారేమో అని. పక్షపాతం లేని కన్న తండ్రి తన కొరకు నిజంగా భూమి మీద తన ప్రాణాలు అర్పించే నాయకుల కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఏ అధికారం కావాలి నీకు చెప్పు, ఏ అధికారం కావాలి? వద్దు. ఆ అధికారం కోసం ప్రయాసపడితే అందరికీ యేసుక్రీస్తులాగా లోబడతారు. ఆ అధికారం కోసం ఎదురు చూడక భూమి మీద ఉన్న అధికారాలకు లోబడాలనుకుంటే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇది చరిత్ర చెప్పిన నిజం. అధికారం భూమి మీద కొంతకాలమే మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారు, ఆ తర్వాత మిమ్మల్ని తిట్టరా? వద్దండి, ఈ భూమి మీద అధికారాలు, ఈ ప్రధాని పోతే మరొక ప్రధాని, ఈ ప్రెసిడెంట్ పోతే మరొక ప్రెసిడెంట్, ఈవేళ మెచ్చుకున్న వాళ్ళే రేపు నేను కాదంటారు. దేవుని మనస్సుకు నచ్చిన వాడు కావాలి, దేవుని మనసులో చోటు చేసుకున్నవాడు కావాలి. అందుకు నువ్వేం చెయ్యాలో ఈ బైబిల్ చెప్పింది. శరీర ధారయ్యున్న దినములలో మహారోదనముతోనూ వేదనతోనూ తను మరణం ముందు రక్షింపగలవానికి యాచనలు ప్రార్థనలు చేసినందున, భయభక్తులు కలిగి లోబడి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డ రైట్ సైడ్ వచ్చామన్నాడు ఆయన్ని. తాను ఆయన నా రైట్ సైడ్ వచ్చాయన్నాడు. మరి మీకు దేవుని పిల్లలారా, దేవుని కోసం, దేవుని పని కోసం ఆరాటపడండి. అధికారం కోసం వద్దు, అధికారం కోసం అస్సలు వద్దు. తండ్రి నిన్ను గొప్ప చేయాలి, తండ్రి నిన్ను గొప్ప చేయాలి. తండ్రి నిన్ను గొప్ప చేయాలి అంటే తండ్రి నువ్వు ఆకట్టుకోవాలి. తండ్రి నువ్వు ఆకట్టుకోవాలంటే అవసరమైతే నీ ప్రాణమైనా ఇవ్వాలి. నా కుమారుడు చెప్పాడు, మీరు ఏదో తినేస్తున్నారా అలే ఉంటారులే నేను అనుకోనండి,
అసలు ఎలా వండుతున్నారో ఎలా ఎలా తింటున్నారో పిల్లలు ఏంటి వాళ్ళ సంగతి. నెంబర్ వన్ క్వాలిటీ రైస్ మీకు రప్పిస్తానండి, నెంబర్ వన్ ఆయిల్ రప్పిస్తానండి మీకు, నెంబర్ ఎంత స్టాఫ్ పనిచేస్తున్నారో మీకోసం తెలుసండి. నేను పెంచిన నా పిల్లలు ఈరోజు 200 మంది మీ అందరికీ సేవ చేస్తున్నారు, మీ బాత్రూములు కడుగుతున్నారు, మీ లిటరన్స్ని కడుగుతున్నారు, ఉదయం సాయంకాలం ప్రతిరోజు ఏ చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు, ఈ పరిసరాన్ని శుభ్రం చేస్తున్నారు. రాత్రంతా కాపలా మంచులో గచగచలాడుతూ మఫ్లర్లు వేసుకొని పిల్లలు ఎలా కాపలా కాస్తున్నారో మీరు చూడండి. ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమను పొందడానికి. నేను అలా పెంచుతున్నానండి నా పిల్లల్ని, అలా పెంచుతున్నాను. ఆ గిన్నెలు చల్లటి నీళ్ళు, ఆ గిన్నెలు తోముతూ చీరలన్నీ తడిచిపోతే వాళ్ళు పడుతున్న ఆవేదన నాకు తెలుసండి. కాళ్ళన్నీ ఆ వంటగదిలో చూస్తే నీళ్లు వెళ్ళి కాళ్ళన్నీ వరిసిపోయి మంటతో బాధపడుతున్నారండి నా పిల్లలంతా మీకోసం. ఏ మాటకు లోబడో తెలుసా? నేను ఆకలి గొంతుని, మీరు ఆహారం పెట్టారా? నేను దప్పికుంటుని, నాకు నీళ్ళు ఇచ్చారా? ప్రభు నువ్వు ఇప్పుడు ఆకలి కొన్నావు ప్రభు, ఆ బిర్యానీ తెచ్చి పెట్టేద్దు. మేము కుడి ప్రక్కన ఉన్నవాళ్ళు చూడండి మాట, ఎంత మంచి మాట అన్నాడు. 25వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త, 25వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం ఈ అధికారం కోసం, ఏ అధికారాన్ని అయితే మీరు ఇష్టపడ్డారో అధికారం అదే, లోకం పుట్టినది మొదలుకొని మీకు నియమించిన సర్వాధికారం అది. రాజ్యమును స్వతంత్రించుకోండి, అది రాజ్యం. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికుంటుని, నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశం ఉంటుని, నన్ను చేర్చుకుంటురి, నేను దిగబ్బరిగా ఉంటుని, నాకు బట్టలు ఇచ్చితురి, రోగుల ఇంటిని, నాకు మందులు ఇచ్చారు, చెరసాలలో ఉంటుని, నన్ను చూడవచ్చు. ఎన్ని మాటలు ఏమని పడుతున్నది సండి? ఆ మందులు ఎందుకు పెట్టాలి? భార్యాభర్తలు ఎందుకు రావాలి? మీకు ఏ జబ్బు ఉందో ఎందుకు చూడాలి? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? జబల్పూర్లో ఉన్న కుమారుడు మందులు ప్రతి సంవత్సరం అంతా పెట్టుతూ తీసుకొస్తారండి మీకు ఇవ్వాలని. డానియల్ ఎందరు ఆడపిల్లలండి, ఆడపిల్లలు, మగపిల్లలు. నెల రోజుల ముందు నుంచి కర్రలు పాతి కమ్మలు వేసి మీకు చలి లోపలికి రాకుండా బరకాలు కట్టి, ఎంత త్యాగం అండి పిల్లలందరూ, చిన్నపిల్లలండి అంతా మీకోసం, మీకోసం చేశారు ఇదంతా. నేను ఆకలి గుంటే, నువ్వు ఎప్పుడు ఆకలి గుండుటే నేను దప్పికొని ఉండుట నువ్వు మేము చూడలేదంటారట. అందుకు నీతిమంతులు ప్రభువా, నీవు ఎప్పుడు ఆకలిగుంటివి, నువ్వు ఎప్పుడు తప్పికుంటివి, నువ్వు ఎప్పుడు దాహం ఇచ్చావు మేము నీకు, ఎప్పుడు పరదేశిగా ఉన్నావు ప్రభువా, నిన్ను ఎప్పుడు చేర్చుకున్నావు ప్రభువా, నీకు ఎప్పుడు బట్టలు లేవు ప్రభువా. నిజంగా అండి, నిజంగా మీరు ఆ మంచు బిందువులు మీ మీద పడుతుంటే నాకు మనసంతా కకావికలం అయిపోతుంది, ఏమి చెయ్యలేని అసమర్థుడుగా మారిపోయాను అని. ఎంత పని చేశాను అనుకోవడం లేదండి నేను, ఏమి చెయ్యలేదని మీ ఎడల బాధపడుతున్నాను. పిల్లలు పందిరి మీదకి వెళ్ళి పరక సర్దుకుంటున్నారని, ఎందుకు నాన్న సర్దుతున్నావు అని అడిగితే మంచు తీవ్రత వలన నీటి చుక్కలుగా కిందన పడుతున్నాయటండి. చలిని తట్టుకోలేక తల్లులు బిడ్డలను చూసి ఆరాటపడుతున్న వేదన నన్ను కలిసి వేస్తుందని మీరు నమ్ముతారా? మీరు కనీసం మంచి భోజనమైనా నేను ఇవ్వాలి అని నేను పడుతున్న బాధ మీకు తెలుసా? మిమ్మల్ని సరిగా పరుండబెట్టలేకపోయానని బాధ నేను పడుతున్నానండి. ఎందుకంటే నా ప్రభువుకు నేను చేయటం లేదనుకుంటున్నానే కానీ మీకు చేయటం లేదని కాదండి. ఆయన నమ్మిన వారు, ఆయనను స్వీకరించిన వారు, ఆయన కొరకు మీ ఇళ్లను మీ ప్రాంతాలను విడిచిపెట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన మీకు, యేసును ప్రేమించి వచ్చారు మీరు కదా, మరి మీకోసం మేము ఏం చేసాము? అందుకు కిందకి వెళ్దా అంటున్నాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఇదిగో ఈయన సహోదరులలో ఈ మంచుకు తడిచి చలికి వణికిపోయి రోగాలతో బాధలతో పడుతున్న వీళ్ళకి ఒక్కనికి మీరు చేస్తే నాకు చేసినట్టే. ఈరోజు 1000 మందికి నా పిల్లలు చేశారు అంటే ఆనందం ఒక ప్రక్క, నా పిల్లలకు ఉన్నా నా పిల్లల్ని మందలిస్తాను, దెబ్బలాడతాను, పని చేయమని నిజంగా ఎంతగా వాళ్ళ మీద ఫోర్స్ తెస్తానునండి, తర్వాత నేను బాధపడతాను అన్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే జాలి చేయి, మీరు అనుభవించలేకపోతున్నారనే బాధ వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటాను. అదండి అధికారం, అదండి అధికారం. ఈ అధికారంతో నిజంగా ఈ సమాజాన్ని మనం మేలు కొలపగలిగితే, ఈ నశించిపోతున్న అంధత్వంలో మన క్రైస్తవ్యాన్ని మనం మత్తు నుండి లేపగలిగితే ఈ ప్రపంచం స్వర్గసీమగా మారిపోద్దండి.
మన ముందర తరాలలో మురుకులు ప్రవేశించి క్రైస్తవుల్లో దొంగలు ప్రవేశించి క్రైస్తవ్యాన్ని అన్ని మరిపించి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి మహాజ్ఞాన లోతులలోనికి వెళ్లకుండా మనల్ని ఆట పట్టించారండి వాళ్ళందరూ. అందుకే ఈ తరంలో నాకు మీరు, మీరు నాకు పుట్టారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మరణించిన కుమారుడు గురించి మేమేమీ ప్రార్థించలేం, కానీ ఆయనను కన్నవారు, ఆయన తోడబుట్టిన వారి పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా ఆ బిడ్డలు పడిన వేదన ఓదార్చగలిగిన గొప్ప తండ్రి మీరే. వాళ్ళ మనస్సుని ఓదార్చండి. పిల్లలందరి కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. రాత్రి బవళ్ళు పనిచేశారు ఇక్కడ దేవా. ముఖ్యంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లల భోజనంలోనూ పానీయాలలోనూ తోడుగా ఉండండి. ఏ ఒక్కరికి ఏ ఆపద, ఏ రోగమైనను రాకుండా మీ బలీయమైన హస్తం కింద భద్రపరచండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.